ఖచ్చితంగా గమ్యం చేర్చడమే ఏపీఎస్ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని రాష్ట రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు 9 నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. రాబోయే రోజులలో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు ఆయన. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన, గత 5 ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని, రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి రామప్రసాద్ రెడ్డి. చాలా సంతోషంగా ఉంది. రాయచోటి డిపో నుంచి ఈరోజు కొత్తగా నూతనంగా 7 బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే తిరుమలకు 2 బస్సు సర్వీసులు కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పకుండా ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 110 రోజుల నుంచి సగటు రోజుకు 2 బస్సులు లెక్కన ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా బస్సులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది. ముఖ్యంగా గత 5 ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది. ముఖ్యంగా 5 ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది. రేపు 5 ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడుతుందో ఆ చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర రవాణా శాఖ సంస్థ కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది.